జై శ్రీమన్నారాయణ. 20వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇందులో జ్యేష్టం జ్యేష్ఠకుడేర్యుక్తం, ప్రియం దశరథస్థుతం, ప్రకృతీనాం హితేర్యుక్తం, ప్రకృతి స్థితకామేయ, ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు 21వ శ్లోకం. యవరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి తస్యాతిదేక సంభారం దృష్ట్వా భార్యాత కైకయి. పూర్వం దత్తవరాదేవి వరమేణ మయాచత అని ఒకటిన్నర శ్లోకం మనకు ఒకే వాక్యం ఉన్నమాట. చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఈ ఒకటిన్నర శ్లోకంలో వాల్మీకి మనకు అందించాడు. అందులో యవ్వరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. సామాన్యంగా అర్థం చెప్పుకోవాలనుకుంటే మహీపతి రాజు, భూమికి పట్టేల పేదమున రాజు. యవ్వరాజ్యేన సంయోక్తం ఐచ్ఛతని ప్రీత్యా ప్రీతితో, కుమారుని ఎందు ప్రేమతోటి ప్రీతితోటి అంటే బలవంతంతో కాకుండా, ఎవరో నిర్బంధించడం కాకుండా, సంతోషంగా ఇష్టపూర్వకంగా యవరాజ్యాన్ని కూర్చటానికి సంకల్పించాడు అని. యవరాజ్యం ఉంటే యువాచాసౌ రాజా చ యువరాజ తస్య భావ తస్య కర్మ యవరాజ్యం అని మనం సమాసం చెప్పుకుంటాం, విగ్రహవాక్యం అంటాం. అంటే యువకుడైనటువంటి రాజు, యువకుడు మరియు రాజు, తండ్రి వృద్ధుడైన రాజు, కుమారుడు యువరాజు, తండ్రి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న సమయంలోనే రాజ్య పాలన నిర్వహణ సకల కార్యక్రమాలను నాన్నగారికి సహాయంగా స్వతంత్రంగా ప్రజా సంక్షేమాన్ని, ప్రజలకు కావలసినటువంటి హితమును ప్రియమును నిర్వహించడానికి ఏర్పరిచేటువంటి విధానాన్ని యువరాజు అంటారు. ఈ యువరాజు అని చెప్పినందువల్ల రాజుగా నాన్నగారు ఉంటారు. నాన్నగారి రాజరీకానికి కానీ వారి మహారాజత్వం కానీ ఇలాంటి భంగం ఉండదు. వారు మహారాజుగా ఉంటున్నప్పుడే వారి బాధ్యతలు ప్రజా సంక్షేమాన్ని ఈ మహానుభావుడు చేసుకుంటారు. ఇతన్ని కూడా రాజునే అంటున్నారు, అయితే యువరాజు అంటారు. రాజు అంటే రంజీతీతి రాజా, రాజా ప్రకృతి రంజనాథ్ అనే శాస్త్రం కాబట్టి ప్రజలను ఆనందింపజేసేవాడు రాజు. ఇలా ప్రజలు సంతోషించటానికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలో, ఇలాంటి పరిపాలన నిర్వహణ అవసరమవుతుందో అవన్నీ చేసేటువంటి మహానుభావుడు, అలా చేసేటువంటి పదవిని యువరాజు అంటారు. కాబట్టి ఈ యువరాజ్య పదవిలో అభిషేకం చేయటానికి, యువరాజత్వాన్ని కూర్చటానికి దశరథుడు సంకల్పించారు. తత్సంభారాన్ అంటే యువరాజుగా పట్టాభిషేకానికి కావలసినటువంటి సామగ్రినంతా కూర్చమని ఆజ్ఞ ఇచ్చారు. ఇది పునరాధాన అయోగ్యం రామాయ రాజ్య ప్రధానం అంటారు. ఇది ఒకసారి ఇస్తే మళ్ళీ తీసుకునేది కాదు, మళ్ళీ కావాలంటే మహారాజుగా పట్టాభిషేకం చేయాలి. కానీ యువరాజుగా ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి అవకాశం లేదు. అంటే ఇక ఇప్పటి నుంచే ఇతన్ని రాజు యువరాజు అని వ్యవహరిస్తారు. రాజ్య పరిపాలన కార్యక్రమాలన్నీ చూస్తుంటారు, తండ్రి గారికి సహాయంగా ఉంటాడు. ఇలాంటి కార్యక్రమాన్ని, దీనికి కావలసినటువంటి ఉత్సవ సంభారాలను సామగ్రిని పరిపూర్ణంగా సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇలా మనకు ఈ శ్లోకం యొక్క పూర్వభాగంలో యవరాజ్య సంభార సామగ్రి సంపాదన కోసం కావలసిన
ఏర్పాటు వివరించి ఈ సమయంలోనే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అని శాస్త్రం. కాబట్టి మనం అనుకున్నది జరగదు, స్వామి అనుకున్నది జరుగుతుంది. అవశ్యం అనుకోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం, చేసుకున్నటువంటి కర్మ తప్పకుండా అనుభవించాలి. ఇది దశరథునిది. చేయవలసిన కర్మ తప్పకుండా చేయాలి, ఇది రామునిది. అంటే రామచంద్రుడు పరమాత్మ రామచంద్రుడిగా అయోధ్యకు దశరథ మహారాజు పుత్రునిగా ఎందుకు అవతరించాడు? ఒక అయోధ్యను పరిపాలించటానిక, కోసలరాజుగా ఉండటానిక. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహి కృతే అని చెప్పినట్టుగా మూడు లోకములకు, 14 లోకములకు, అనంత కోటి బ్రహ్మాండములకు స్వామి అయినటువంటి పరమాత్మ ఒక్క కోసల రాజ్యానికి రాజుగా ఉండటానికి వైకుంఠాన్ని విడిచిపెట్టి అందులో నుంచి ఇక్కడికి వస్తాడని. అతను వచ్చిన పని రావణస్య వశార్థివి అర్చిత మానుషేలోకి అని చెప్పినట్టుగా రావణాది దుష్ట సంహారం చేయడానికి వచ్చాడు. కాబట్టి రావణ దుష్ట సంహారం చేయడానికి కావలసినటువంటి సంభారాలు ఆయన కూర్చుకుంటాడు, కానీ వేరే వాళ్ళు కూర్చుకునేటువంటి సంభారాలను ఆయన ఆమోదించినట్టు కనపడతాడు. కానీ తన కార్యక్రమం, తన ప్రణాళికను తాను ఏర్పరచుకుంటూ ఉంటాడు. తాను అరణ్యానికి వెళ్ళాలి, అక్కడ సీతాహరణము కావాలి, లంకకు వెళ్ళాలి, రావణాది దుష్ట రాక్షస వినాశనం చేయాలి. ఇది జరగవలసిన పని, అది జరిగి తీరాలి. దాన్ని అపహరణీయము అంటారు, అపరిహరణీయము, పరిహరించటానికి వీలు లేనిది, తప్పించటానికి వీలుంది, కాదనటానికి వీలు లేనిది. కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని చేయడాని కోసం స్వామి తన ప్రణాళికతో తాను ముందరికి వెళుతూ ఉన్నాడు. తానుగా ఏది మాట్లాడాడు, తానుగా ఎలాంటి వికారాన్ని హావభావాలు కలిగించడు. ఇప్పుడు తరువాత ఏ కార్యక్రమం జరగాలి అంటే పట్టాభిషేకం, యువరాజ పట్టాభిషేకం జరపాలి. దశరథ మహారాజు గారు సంకల్పించుకున్నారు, నిర్ణయించుకున్నారు. కుమారుని ఎందు ప్రీతి ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, ఉత్సాహం ఉంది. దానికి కావాల్సిన ఆజ్ఞంతా మహానుభావుడు ఇచ్చాడు. ఒక పక్క ఆ ప్రయత్నాలు, ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క తప్పకుండా కావలసిన కార్యక్రమం యువరాజ పట్టాభిషేకానికి విఘ్నం కాబట్టి దానికి కావలసినటువంటి ఏర్పాటు, తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాత కైకయీ పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత, ఇది జరగవలసినటువంటి కార్యక్రమం. ఇందులో రామచంద్రుడికి రాజ్య ప్రదానం చేయాలనేటువంటి సంకల్పం కలిగిన తర్వాత దానికి కావలసినటువంటి సంభార సామగ్రిని సమకూర్చుకుంటున్నప్పుడు ఆ రాముని అభిషేకం యొక్క సంభారాలు ఔదుంబురాణి ఆసంది ప్రాదేశ మాత్ర పాదాశివు అని మనకు కల్పన చెప్తుంది. మేడి చెట్టు కొమ్మ కావాలి, పంచపల్లవాలు కావాలి, ఇలా మరికొన్ని దర్భలు కావాలి, ఇలాగే దసి మధు సర్పి పెరుగు తేనె నెయ్యి ఆతప వర్షీయ ఆపహ ఎండా వాన సమయంలో, అంటే ఎండ వాన ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు పడుతున్నటువంటి వాన, దాన్ని అమృత వర్షం అంటాం. ఆ జలం కూడా ఏర్పరచుకోవాలి. సముద్ర తీర్థము, నదీ జలము ఇవన్నీ కూర్చాలి. ఇంకా ఇతర మంగళ సామగ్రి ఇవన్నీ మహారాజు గారి ఆజ్ఞతోటి ఆ కార్యక్రమం నిర్వహించేటువంటి మహానుభావులు, మంత్రులు, జానపదులు, ప్రజలు, పరిచారకులు, కార్యకర్తలు ఇవన్నీ ఏర్పరుస్తూ ఉన్నారు. ఇలా ఇంత అద్భుతమైనటువంటి సంభారాన్ని సిద్ధం చేస్తూ ఉంటే
మంధర ముఖేన దర్శనైవ జ్ఞాత్వ అంటారు. మనకు అక్కడ చెప్తారు అయోధ్యాకాండలో జ్ఞాతి దాసి యతో జాత కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయ అని చెప్తారు. కైక యొక్క ఆమె జ్ఞాతి దాసి అంటే వారి వంశంలో ఉన్న వారందరికీ వీరి వంశం వారి వంశానికి దాస్యం చేస్తుంది. ఎతో జాత ఆమె అక్కడే పుట్టింది అంటే కేకయ రాజ్యంలో పుట్టింది. ఎతో జాత అని ఎందుకన్నారు అంటే అయోధ్యలో పుట్టిన వారెవరు అసూయాపరులు కారు, ద్వేషపరులు కారు, ద్రోహం చేసేవారు కారు, అపకారమైన ఆలోచన ఉండదు. రాజవంశాన్ని చిన్నబుచ్చే పని, రాజవంశాన్ని భాషించే పని విశ్వాసఘాతకత్వం, స్వామి ద్రోహం, కలహం, కార్పణ్యం ఇలాంటి స్వభావాలు అయోధ్యలో పుట్టిన వారికి ఉండవు. నా కుండలి, నా మకుటి, నా శ్రద్ధి, నాల్పభోగివాన్ మనకు ముందరు వస్తుంది రామాయణం. కుండ ధరించని వారు, హారం ధరించని వారు, కిరీటం ధరించని వారు, కొద్ది భోగం ఉన్నవారు ఎవరు అయోధ్యలో లేరు. అయోధ్యలో పుట్టినవారు అంటే కోసల రాజ్యంలో పుట్టినవారు అంటే ధనధాన్య పుత్ర పౌత్ర గృహ ఆరామ క్షేత్ర సమృద్ధి గల మహానుభావులు, విశాల హృదయులు, సత్య సంకల్పులు, స్నేహము, దయ, సౌమనస్యం, సౌభ్రాత్రం, సౌహార్దం, సౌజన్యము ఇలాంటివన్నీ ఉండే మహామహి తప్ప వేరే భావాలు ఉండవు. అందుకే మందరం గురించి చెప్పాలనుకున్నప్పుడే వాల్మీకి ఎటో జాత అన్నాడు. అక్కడే పుట్టినది అంటే కోసల రాజ్యంలో పుట్టినది కాదు, కేకయ రాజ్యంలో పుట్టినది. కైకతో కలిసి ఉండేది, కైక వెంట వచ్చినది, కైకతోటే ఇప్పుడు కోసల రాజ్యంలో అంతఃపురంలో ఉంది. ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయ అని కైకేయి భవనం పైభాగానికి అధిరోహించినది. ఎందుకు వచ్చినదండి అంటే సమాధానం ఎదురుచ్చయ అంటాడు. అంటే దైవ సంకల్పంతో ఎదురుచ్చా శబ్దానికి అర్థం భగవత్ సంకల్పం. పరమాత్మ యువరాజ్య పట్టాభిషేక సంభారాలను, యువరాజ్య పట్టాభిషేకాన్ని దూరం చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి, కాకుండా చేయాలనుకున్నాడు కాబట్టి, తాను అరణ్యాన్ని వెళ్ళడం కర్తవ్యం కాబట్టి పరమాత్మ సంకల్పంతో మందరను ప్రాసాద ఉపవిభాగానికి అధిరోహింపజేసి అక్కడి నుంచి కౌసల్య అంతఃపురంలో దశరథుని యొక్క రాజభవనంలో వాటి ముందర ఆ ప్రాంతం అవుతున్నటువంటి సంభారాలు, సేకరణలు, ఉత్సవాలు, ఉల్లాసాలు, ఆనందాలు ఇవన్నీ ఆర్పాటాలన్నీ మందర చూసి పక్కన ఉన్నటువంటి వారిని ఏం జరుగుతుంది, కౌసల్య ఏదైనా వ్రతాలు చేయిస్తూ ఉందా, ఏదో పండుగ చేయిస్తూ ఉంది, బ్రాహ్మణ భోజనాలు పెట్టిస్తూ ఉందా, ఎందుకు ఇవన్నీ చేయిస్తుంది అని పక్క వారిని అడిగితే మీకు ఇంకా తెలియదా, రేపు సూర్యోదయం కాగానే రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది, యవరాజ్య పట్టాభిషేకం, దానికి కౌసల్య ఉత్సవాన్ని చేస్తూ ఉంది, బ్రాహ్మణులను పండితులను పరిజనాన్ని సన్మానం చేస్తూ ఉంది. దశరథుడు తన పరిచార జనానికి ఆ సంభారాన్ని కూర్చోమని ఆజ్ఞాపించాడు. తను కూడా ఆ సన్నాహంలో ఉన్నాడు. ఈ కోలాహలం అంతా అదే అని మందర చెప్తే మందర ఆ మాట విని రాముడికి యవరాజ్య పట్టాభిషేకమా, నేను ఉండగానే జరిగే పని అయింది, మా భరతుడేం కావాలి, ఈ కైకమ్మ మరీ అమాయకురాలు, భర్తను మరీ గుడ్డిగా నమ్మింది, తనకు ప్రియుడు, తాను అనుకున్నవన్నీ ఇస్తున్నాడు, అడిగి అడగకుండా అన్నీ ఇస్తాడు, ఇంకా నాకు ఎదురేముంది, నాకు పోటీ ఏముంది, నేనే దశరథుని భార్యలందరిలో శ్రేష్ఠురాలను, రాజుకు చాలా ఇష్టురాలను, రాజు నా మాట జవదాటడు, ఇలాంటి ఏదో పిచ్చి పిచ్చి భావాలతో
గుడ్డిగా నమ్మి ద్రోహాన్ని తెచ్చుకుంది. అందుకే మూఢ పండితమానిని అంటాడు. మూఢురాలు తనను తాను పండితురాలుగా భావిస్తూ ఉంది. ఇప్పుడు నేను సరైన చర్య తీసుకోకుంటే అనర్థం జరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఈ మహానుభావురాలు కైక అంతఃపురానికి వెళ్ళి ఉత్తిష్ట మూఢే కిం చేసే తిరువటమే మూఢురాలా ఏం పడుకున్నావులే అని బెదిరించింది, హెచ్చరించింది. అంటే కోపంతో బాధతో ఇంత అనర్థం జరుగుతూ ఉంటే నీవు మహాసర్పాన్ని మెడకు చుట్టుకొని పూలమాల అనుకుంటున్నావు, విషాన్ని పాత్రలో పెట్టుకొని తేనె తాగుతున్నావు అనుకుంటున్నావు, మహారాజును గుడ్డిగా నమ్ముతున్నావు, మొదలులే అని బెదిరించినట్టుగా ఆక్రోశిస్తే అప్పుడు మందర జరిగిన వృత్తాంతాన్ని, జరగబోయే వృత్తాంతాన్ని మందర చెప్తే ఈ మందర ముఖము ద్వారా అంటే మందర ద్వారా కైక ఈ విషయాన్ని తెలుసుకుంది. మధ్యుడు ఏమన్నాడు? తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాత కైకయి అన్నారు. రామచంద్రుని యొక్క అభిషేక సంభారాలను కైక చూచి అంది. ఇక్కడ చూచినది కైక కాదు, మందర చూచినది. మందర ముఖేన కైక చూచింది అన్నమాట. ఎందుకంటే పెద్దలకు అధికారం గల వారికి, రాజులకు రాణులకు, నిర్వాహకులన్నీ వాళ్లే స్వయంగా చూడరు, వారి వారికి ఆయా పనులు అప్పజెప్తారు. తాము అప్పజెప్పినటువంటి పనులను వారు సక్రమంగా చేస్తున్నారు లేదా అని చూసుకుంటారు. పరిచారక ముఖేన ప్రభువులు తెలుసుకుంటారు. కాబట్టి మందర కూడా కైకకు ఈ వృత్తాంతాన్ని చెప్పినది. అందువల్ల మందర ముఖేన, మందర ద్వారా కైక తెలుసుకున్నది, కైక చూచినది. ఇక్కడ చూచినది అనేదానికి అర్థం మనం ఇంత కథా వృత్తాంతాన్ని చెప్పుకోవాలి. ఆమె ప్రసాదాన్ని అధిరోహించడం, ఉత్సవాన్ని చూడటం, పక్క వారిని అడిగి విషయం తెలుసుకోవటం, దానికి ఆమె మనస్సులో కురగుతా ఉడికిపోవటం, ఏమైనా సరే రామ పట్టాభిషేకాన్ని ఆపేయాలని సంకల్పించుకోవటం, అది పరమాత్మ సంకల్పమే కావటం, దానితో ఆమె కైక దగ్గరికి వచ్చి విషయాన్ని వివరించినది. అందుకే దృష్ట్వా అని చెప్పారు. తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధ కైకయి అని. ఇక్కడ కైకయి దృష్ట్వా అంటే మందరా ముఖేన దృష్ట్వా అని అర్థం మనం చెప్పుకుంటాం. భార్య అంటే భర్తం యోగ్య అని అర్థం. భరించదగిన దాన్ని భార్య అంటారు. ఆమె స్వాతంత్ర్యార్హ నభవతి అని. స్వతంత్రము స్వాతంత్ర్యమున్నది కాదు, తనకు తానుగా ఏ పని చేయగలది కాదు, తాను అనుకున్న ఏ పనైనా భర్త ద్వారా చేయించేది, తన సంతోషాన్ని, తన ఇష్టాన్ని, తన అభిప్రాయాన్ని, తన సంకల్పాన్ని, తన ఆలోచనను భర్త ద్వారా నడిపించేది, జరిపించేది భార్య. తానుగా చెయ్యదు, కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఇవన్నీ భర్తకు సూచిస్తుంది, ప్రార్థిస్తుంది, యాచిస్తుంది, అవసరాన్ని బట్టి ప్రేమ పారవశ్యంలో ఆజ్ఞాపిస్తుంది. ఇలా ఏం చేసినా భరించవలసిన వాడు భర్త కాబట్టి ఆమె యొక్క ఆలోచనను, ఆమె కోరికను, అభిప్రాయాన్ని, సంకల్పాన్ని నెరవేర్చాలి, చేసి తీరాలి. ఇలా ఆమె కోరిన దాన్ని తప్పక చేసి తీరాలి అనే భావాన్ని మనకు అర్థం చేయడానికి ఇక్కడ భార్య అనే శబ్దాన్ని, పదాన్ని పడేశారు. స్వతంత్రురాలు కాదు, తానుగా ఏది చేయదు, అన్ని భర్తతో చేయిస్తుంది, భర్త చేత భరించదగినది అనేటువంటి అర్థం. ఇలా ఆమెను ఆమె ఎందుకలా అడిగిందండి అంటే, పూర్వం దత్తవరాదేవి వరమేనమయాచిత అంటాడు.
ఆ దేవి పూర్వం దత్తవరా ఇదివరకే ఆమెకు దశరథ మహారాజు వరమును ఇచ్చాడు. అంటే ఒకప్పుడు కంబరాసుల యుద్ధంలో కైకతో కలిసి దశరథ మహారాజు గారు వెళ్ళారు. ఆ యుద్ధంలో శంబరాసురుడు దశరథుడి సారథిని చంపేశాడు. సారథి లేడు, మరి రథం నడవదు, రథం నడవకుంటే యుద్ధం చేయలేదు, ఎలాగండి అని విచారంలో ఉన్న సమయంలో కైక స్వయంగా ముందరికి వచ్చి తాను సారథ్యం చేసింది. సారథ్యం చేసి ఆ యుద్ధంలో దశరథ మహారాజు గెలవడానికి ఆమె సహాయపడింది. ఇంత పెద్ద ఆపదలో వెనక ముందు ఆలోచించకుండా తాను స్త్రీ అనే విషయం కూడా మర్చిపోయి సాహసంతో ముందరికి వచ్చినది. సాహసం ఎందుకు అంటున్నామంటే యుద్ధంలో శత్రురాజులు తనతో యుద్ధం చేసేవాడిని బలహీనుణ్ణి చేయటానికి మొదలు రథము యొక్క ధ్వజాన్ని కొడతారు, తరువాత గుర్రాలను కొడతారు, తరువాత సారథిని కొడతారు, ఇవన్నీ ఇంట్లో రథకుని కొడతారు. ఇలా ఒక్కొక్కటి పోతూ ఉంటే రథికుడు బలహీనుడవుతాడు, భయపడతాడు, దైన్యాన్ని పొందుతాడు, యుద్ధ నృత్యాన్ని పొందేందుకు మళ్ళీపోతాడు. అందులో సారథి దగ్గర ఆయుధాలు అస్త్రాలు ఉండవు, అతను యుద్ధం చేసేవాడు కాదు. శత్రువు బాణప్రయోగం చేస్తే తప్పించుకునేవాడు కాదు. కాబట్టి ప్రాణాపాయం ముందు న్యాయంగా సారథికే ఉంది. సారథి వైపు ఒక్క ఆయుధం కూడా రాకుండా సారథిని, గుర్రాలను, రథాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రథికుడిది ఉంటుంది. దశరథ మహారాజే ఇవన్నీ చేసుకోవాలి, రథికుడే చేయాలి. అవతలి వాడు సామర్థ్యం ఎక్కువనవాడైతే కుటిల ఉపాయంతో శత్రువు మీద కాకుండా సారథిని కొడతారు. ఇలా ప్రాణాపాయం కూడా ఉంది. అయినా ప్రాణాపాయాన్ని కూడా లెక్కబెట్టకుండా ఈ మహానుభావురాలు సారథ్యం చేసి ఆపదను గట్టెక్కించి దశరథ మహారాజు గారికి విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆ సందర్భంలో దశరథుడు ఆమె యొక్క సాహసానికి సంతోషించి మెప్పు పొంది, రెండు వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అని అడిగాడు. ఆమె, ఇప్పుడు ఎందుకు మహారాజా, అవి మీ దగ్గరే ఉంచుకోండి, మీరు మాట ఇచ్చారు చాలు, అవసరం వచ్చినప్పుడు కావాలనుకున్నప్పుడు నేను రెండు వరాలు కోరుతాను, నేను ఎప్పుడు కోరితే అప్పుడు మాత్రం కాదనకుండా ఇవ్వండి అని వరాన్ని న్యాసం అంటారు దీన్ని, అంటే దాచిపెట్టినది. ఆమెకు ఎందుకు ఇచ్చారు వరాలు అంటే కనపడేటువంటిది కారణం సాయం చేసింది, సారథ్యం వహించినది, ఆపదను గట్టెక్కించినది, ప్రాణాలు కాపాడినది, విజయాన్ని అందించినది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంతకాలం ఎవరు పూర్వం దత్తవర దేవి అని పదం ప్రయోగించాడు. ఇక్కడ దేవి అంటే దివి క్రీడా విజిగీషయో అని ధాతువు, ఆటకు సాధనమని, ఆడుకునేది అని, ఆడేది అని, ఆడించేది అని, గెలిచేది అని, గెలవాలనుకునేది అని. దివి సాధనకు అర్థమది దేవుడు అంటే ఆడేవాడు, ఆడించేవాడు, ఆడుకునేవాడు, గెలిచేవాడు, గెలవాలనుకునేవాడు, అవసరమైతే గెలిపించేవాడు. ఇన్ని అర్థాలు దేవశబ్దానికి ఉన్నాయి. ఈమె దేవి కాబట్టి ఈమె భర్తతో ఆడుకునేది, భర్తను ఆడించేది, భర్త యొక్క క్రీడకు ఉపకరణం అయ్యేది, ప్రతిసారి భర్తను గెలవాలనుకునేది, గెలిచేది అనే అర్థం బోధించబడుతుంది. అందుకే దేవి అన్నాడు. బాగా చెప్పాలి అంటే అతని యొక్క భోగ సాధనము, భోగించటానికి, అనుభవించటానికి బాగా పనికొచ్చేటువంటి ఉపకరణం, క్రీడా ఉపకరణం అన్నమాట. ఎవరండి అంటే అటు కావచ్చు ఇటు కావచ్చు. దశరథ మహారాజు గారికి కైక భోగోపకరణం, భోగానికి పనికొచ్చేటువంటి ఒక యువతి, అనుభవించబడేటువంటి ఒక యువతి.
సుఖాన్ని సంతోషాన్ని ప్రీతిని కలిగించేటువంటి యువతి. అతనికి ఆడుకునే వస్తువు దాని న్యాయంగా జరుగుతున్నది. ఆమెకు అతనే ఆడుకునే వస్తువు అయ్యాడు. తాను అనుకున్న దాన్ని, తాను సంకల్పించిన దాన్ని అతని ద్వారా చేయించి న్యాయంగా అతనితో ఆడుకుంది. ప్రహ్లాద మహారాజుతో ఆడుకోవాలని అమ్మాయి, ఆడుకునే అమ్మాయి, ఆడుకుని గెలవాలనే అమ్మాయి, గెలిచి అమ్మాయి, గెలవాలని కోరుకునే అమ్మాయి అని అర్థం లభిస్తుంది. అంటే ఆమె క్రీడగా దీన్ని తీసుకొని తన సౌభాగ్యాన్ని, సౌమనస్యాన్ని, సౌందర్యాన్ని ఎరగా వీసి తన మీద ఎంత ప్రీతి ఉందో, ఎంత ప్రేమ ఉందో మహారాజుకు తెలుసుకోగోరి ఈ వరాలు ఇస్తావా లేదా అని వెంటబడి వరాలు సాధించింది. అందులో క్రీడా పరికరం కాబట్టి దశరథ మహారాజు గారికి ఆడుకునేటువంటి క్రీడా సాధనం, భోగ సాధనం కాబట్టి ఆమె మీద వ్యామోహం ఉంటుంది. ఏది ఉన్నా కాదంటారేమో కానీ వ్యామోహం ఉంటే మాటను జరగట్టలేరు. ఆ పిచ్చితో, ఆ ప్రేమతో, ఆ మోహంతో ఏది చెప్తే, ఎలా చెప్తే అలా చేస్తారు కానీ కాదన్నారు. అంటే కేవలం సత్యవచనం మాత్రమే కాదు, ఆమె మీది వ్యామోహం కూడా ఆమె యొక్క మాటను పాటించడానికి కారణమనే భావాన్ని సూచించటానికి వాల్మీకి దేవి అన్న పదం ప్రయోగించాడు. పూర్వం దత్తవరాదేవి, అప్పుడైనా సారథ్యం చేసి తన సామర్థ్యాన్ని చూపి దశరథుని తన వశం చేసుకొని తాను అడగకుండానే అతని ద్వారా వరాలను ఇప్పించుకుంది. అంటే అప్పుడు ఆడుకుంది ఆయనతోటి, ఇప్పుడు ఆడుకుంటున్నది. అప్పుడు అతన్నే గెలిచినది, ఇప్పుడు అతన్నే గెలిచినది. ఆ సమయంలో, ఈ సమయంలో కైక దశరథ మహారాజుకు భోగ ఉపకరణం అంటే భోగ్యమైన వస్తువు, భోగ వస్తువు కాబట్టి ఆ వ్యామోహంతో ఆమె ఆ వరములు, తాను పొందినటువంటి వరములు ఉన్నాయే, ఆ వరాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని వరం ఏనం అయోచిత, ఏనం అయాచిత అని ఈ మహారాజును ఇప్పుడు వరములు అడుగుతుంది. కాబట్టి ఇందులో కేకయ రాజ పుత్రిక ఈమె. అందువల్ల ఏనం, ఈ కైకయి ఏనం అంటే దశరథం, దశరథ మహారాజును కేకయ ఇదివరకు ఇచ్చినటువంటి వరాలను మనస్సులో పెట్టుకొని అడిగినది ఏమిటా వరాలు? వివాసనంచ రామస్య భరతస్య అభిషేచనం అని, రామచంద్రుని అరణ్యవాసము, భరతుని యవరాజ్య పట్టాభిషేకము, ఈ రెండు వరాలను ఈమె కొత్తగా అడగలేదు. దశరథ మహారాజు కైకకు ఎప్పుడో వరాలు ఇచ్చాడు. శంబరాసుర సంగ్రామాలు ఇచ్చినటువంటి వరములను ఇప్పుడు అతని దగ్గరే ఉంచినది కాబట్టి ఇది సమయముగా భావించినటువంటి కైక ఆ వరాలను ప్రార్థించినది. అందులో ఒకటి రామచంద్రుని అరణ్యవాసమని, రెండవది భరతుని యవరాజ్య పట్టాభిషేకమని. ఈ రెండు వరాలను, ఇదివరకు ఇచ్చిన వాటిని దశరథ మహారాజును మందర ద్వారా రామ పట్టాభిషేకాన్ని మనకు ఈ వరాన్ని అడిగినది. ఈ రీతిలో మనం ఈనాడు శ్లోక సంభారాన్ని అంటే యవరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాస కైకయీ పుం దత్తవరాదేవి పరమేణ మయాచ్యత వివాసనంచ రామస్య భరతస్య అభిషేచనం అనేటువంటి రెండు శ్లోకాలకు కథాపరమైనటువంటి ఏక వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేసుకున్నాం. తర్వాత 23వ శ్లోకాన్ని, మళ్ళీ ముందు జరగబోయేటువంటి కథాభాగాన్ని, అంటే మనం ఇక్కడి నుంచి
కథలో పడ్డాం కాబట్టి కథాభాగాన్ని వర్ణించుకుంటూ వెళతాం. అక్కడక్కడ విశేషాలు ఉన్నప్పుడు మనం దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తాం. ఇదివరకు మొత్తము గుణానుసంధానం కాబట్టి గుణములలో ఉన్నటువంటి విశేషమైన వైభవాన్ని ప్రభావాన్ని పూర్వాచార్య సూక్తులను సరస్వక్తిని స్వారస్యాన్ని అందుకోవాలి కాబట్టి వీరున్నీ ఎక్కువ విశేషాలు అందించాలనేటువంటి సంకల్పంతో భావంతో ఆచార్య కృపతో ఆచార్యుడు నాలుక మీద కూర్చొని ప్రకటించినటువంటి వాటిని కొత్త కొత్త విశేషాలను వైచిత్రిని మనం అనుసంధానం చేసుకున్నాం ఆచార్య కృప ద్వారా. కథాభాగంలోకి వచ్చాం కాబట్టి కథలో ముందరికి వెళుతుంటాం. ఇప్పుడు శ్లోకాలు త్వరగా అయితాయి, విషయము త్వరగా ముందరికి గడుస్తుంది. అలా అనుకొని విశేషాలను చెప్పము అని అనుకోవద్దు. విషయాలు వైచిత్రి వైభవం ఎక్కడ వాగ్వైభవం ఉన్నా, ఎక్కడ భావ ప్రబలత ఉన్నా, భావ గాంభీర్యం ఉన్నా, ఎక్కడ అమృతరసం వారికి ఆ పదంలో నిక్షేపం చేసిన పూర్వాచార్య సాంప్రదాయాన్ని యథాశక్తి అని అనుసంధానం చేస్తూ తెలుసుకునే ప్రయత్నమే చేసుకుందాం. మరో శ్లోకాన్ని రేపు మనం మళ్ళీ అనుసంధానం చేద్దాం. అస్మత్ గురుభ్యో నమః. జై.